గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణం చేశారు. ఇద్దరి చేత ప్రమాణం చేయించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు మేరకు పనిచేస్తామన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. తమకు దక్కింది పవర్ కాదు, ప్రజల కోసం పనిచేసే బాధ్యత అన్నారు. కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నా. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. ప్రజల ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అనేక మంది బలిదానాల ఫలితమే.